హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎట్టకెలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఇంకా ఏ తేదీ నుంచి డబ్బులు జంప్ చేస్తున్నారు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ అకౌంట్లోకి జంప్ చేస్తారు అనే వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో వీడియో చూస్తున్నాను కానీ ఇలా వీడియోను లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి డె పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికీ వానాకాలపు సీజన్ పూర్తయింది ఇక ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెట్టుబడి కోసం అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీపావళి కానుకగా రైతులకు ఒక్కో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డెబ్బై ఐదు వేల రూ వరకు డబ్బులు జంప్ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు నాలుగు వేలు మొదలుపెట్టి ఐదు వేల రూపాయల వరకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే పది ఎకరాల వారికే డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి కూడా రైతులకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు మరి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక్క ప్రకటనలో రైతు బంధు రైతు భరోసా అనే పథకాన్ని ఇప్పట్లో వెయ్యలేము సీజన్ సీజన్కు సంబంధించి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది దీనికి ప్రతిపక్షాలు విమర్శల విమర్శలు రావడంతో సీఎం కే రేవంత్ రెడ్డి గారు స్పందించి దానికి సంబంధించి విధి విధానాలు పూర్తి చేస్తున్నామని ఈ దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇంకా రుణమాఫీకి సంబంధించి డబ్బులు పడని రైతులు చాలామంది లక్షల మంది ఉన్నారని వారందరినీ సర్వే చేయమని గ్రామ గ్రామానికి అధికారులను పంపించడం జరుగుతుంది ఒక గ్రామాల్లో తొమ్మిది వందల మంది ఉంటే ఆరు వందల మందికి రుణమాఫీ కావడం జరిగింది రెండు వందల మందికి రుణమాఫీ కాలేదు ఇలా చా ఇలా గ్రామ గ్రామాలకి సర్వే చేస్తూ వస్తూ ఉన్నారు వారందరి వివరాలు సేకరించాక ఈ డిసెంబర్ లోపు అయితే ఈ రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ దీపావళి కానుకగా మరి డబ్బు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారా మళ్ళీ వాయిదా వేస్తారా అనేది చూడాలి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్